అందరికీ నమస్కారం డిజిటల్ క్లాసెస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము తొమ్మిదవ తరగతిలోని ఉష్ణము అనే పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం ఈ ఉష్ణము పాఠ్యాంశంలో ఉష్ణము ఉష్ణోగ్రత వాటి మధ్య సంబంధం వాటి ప్రమాణాలు ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాలని సెల్సియస్ మానం నుండి కెల్విన్ మానంలోకి ఎలా మార్చుకుందామో తెలుసుకుందాం నిత్య జీవితంలో ఉష్ణస్తమతా స్థితి ఎక్కడ జరుగుతుందో అది గమనిద్దాం అణువుల యొక్క చలనం ఉష్ణోగ్రతపై ఏ విధంగా ఆధారపడుతుందో చర్చించుకుందాం పిల్లలు మనకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా ఆ జ్వరాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు థర్మామీటర్నే ఉపయోగిస్తారు కదా ఆ థర్మామీటర్లో రీడింగ్ పెరుగుతూ ఉంటుంది కదా అది ఎంతవరకు పెరుగుతూ ఉంటుంది అలా పెరుగుతూనే ఉంటుందా ఒక దగ్గరగా ఆగిపోతుందా అది ఉష్ణ సమతాస్థితిని పొందిన తర్వాత ఆగిపోతుంది కదా మనము వాటిని కృత్యాల ఆధారంగా నేర్చుకుందాం ఇప్పుడు మనము ఒక వీడియోని పరిశీలిద్దాం ఉష్ణము ఉష్ణోగ్రత ఇక్కడ ఈ పిక్చర్లో కనబడుతున్నటువంటి చెక్కబల్ల ఒక ఐరన్ ఫ్రేమ్తో తయారైంది కదా దాన్ని మనం చేతితో తాకినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ ఐరన్ ఫ్రేము చల్లగాను మరికొన్ని సందర్భాల్లో వెచ్చగాను ఉంటుంది కదా మరి చెక్కబల్ల ఎక్కువ చల్లగా ఉంటుందా ఐరన్ కడ్డి ఎక్కువ చల్లగా ఉంటుందా ఎందుకు దాన్ని మనం పరిశీలిద్దాం ఇప్పుడు ఇక్కడ ఒక వీడియోని పరిశీలించండి ఈ వీడియోలో కొందరు వ్యక్తులు మంట దగ్గర కూర్చున్నారు కదా వాళ్ళు కూర్చొని ఏం చేస్తున్నారు హో వాళ్ళు మంటను కాగుతున్నారు కదా అది చలికాలంలో మనం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కదా పల్లెటూర్లలో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు ఇక్కడ మంటను కాగుతున్నప్పుడు మరి ఉష్ణము వారికి అందే ఉంటుంది కదా ఆ చలిమంటను కాగడం వలన వారి శరీరానికి ఉష్ణశక్తి అందింది కదూ ఈ పిక్చర్లో ఒక నదిలో నీరు ప్రవహిస్తూ ఉంది కదా ఈ నదిలో ఇలాంటి నదులలో మనం ఎప్పుడైనా దిగినప్పుడు లేదా చేతులు ఉంచినప్పుడు మనకు చల్లగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వెచ్చగా కూడా అనిపించవచ్చు ఇలా ఎందుకు జరుగుతుందో మనము ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకుందాం అందులో ఉష్ణ రాశి మనకు మన శరీరం నుండి నీటికి వెళ్ళినప్పుడు మనకు చల్లగా అనిపిస్తుంది కదూ ఇలాంటి అనుభూతి మీరు నిత్య జీవితంలో పొందుతూనే ఉంటారు ఇక్కడ ఒక ఇందులో చూడండి క్యాండిల్ వెలుగుతుంది కదా మనం చీకటి చీకటిగా ఉన్నప్పుడు క్యాండిల్ని వెలిగిస్తాం ఆ క్యాండిల్ ఆరిపోకుండా ఉండేందుకు మనం చేతులతో దాన్ని చుట్టూతా ఉంచుతాం కదా చేతుల్ని మరి అప్పుడు మనకు ఆ క్యాండిల్ నుండి మనకి ఏం వస్తుంది మీకేమనిపించి ఉంటుంది ఈ నాలుగు సందర్భాలలో ఉష్ణ శక్తి శరీరానికి అందితే వెచ్చదనం కలుగుతుందని ఉష్ణరాశి శరీరం నుండి బయటకుపోతే చల్లదనం కలుగుతుంది ఇది మనకు అర్థమైంది ఇంట్లో కదా నాలుగు సందర్భాల్లో మనం గమనించాం ఏం గమనించాం ఉష్ణశక్తి శరీరానికి అందితే వెచ్చదనం కలుగుతుందని ఉష్ణశక్తి శరీరం నుండి బయటకుపోతే చల్లదనం కలుగుతుందని గమనించాం మొదటి సందర్భంలో ఐరన్ కడ్డీని మనం తాకినప్పుడు మనకు చల్లగా అనిపించింది ఎందుకంటే ఉష్ణశక్తి మన నుండి ఆ ఐరన్ కడ్డీకి బదిలీ జరగడం జరిగింది రెండవ సందర్భంలో ప్రవహించే నీటిలో కూడా అదే విధంగా జరిగింది కదూ క్యాండిల్ని ముట్టినప్పుడు మనకు వెచ్చగా అనిపించింది అప్పుడు ఆ సందర్భంలో ఉష్ణశక్తి క్యాండిల్ నుండి మన శరీరానికి అందించింది కదూ చల్లదనం లేదా వెచ్చదనం స్థాయిని ఉష్ణోగ్రత అంటారు లేదా వస్తువు యొక్క ఉష్ణస్థితిని తెలియజేసే భావన్నే ఉష్ణోగ్రత అంటారు ఉష్ణోగ్రతకి ఎస్ఐ ప్రమాణం కెల్విన్ మరియొక ప్రమాణం సెల్సియస్ డిగ్రీలలో కొలుస్తారు ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్ను ఉపయోగిస్తాం థర్మామీటర్ను సెల్సియస్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు ఈ పిక్చర్లో కనబడుతున్న శాస్త్రవేత్త సెల్సియస్ థర్మామీటర్లు మనకు రెండు రకాలు అని తెలుసు ఒకటి క్లినికల్ థర్మామీటర్ మరి ఒకటి ల్యాబరేటరీ థర్మామీటర్ ఇప్పుడు మనం ఉష్ణ సమతాస్థితిని గమనిద్దాం రెండు వస్తువులు ఉష్ణ స్పర్శలో ఉన్నప్పుడు ఉష్ణ సమతాస్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది కదూ అది ఎలాగో చూద్దాం ఈ చిత్రాన్ని పరిశీలించండి ఇందులో రెడ్ కలర్ దిమ్మ గ్రీన్ కలర్ దిమ్మ కనబడుతున్నాయి కదా మీకు రెడ్ కలర్ దిమ్మ అరవై డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద గ్రీన్ కలర్ దిమ్మ నలభై డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నాయి కదూ ఈ రెండు దిమ్మలని మనం ఒక ఐరన్ కడ్డీతో కలిపినట్లయితే అవి రెండు యాభై డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దకు వచ్చినట్లుగా మనం ఈ పిక్చర్లో గమనించవచ్చు మరి ఉష్ణము ఎటు నుండి ఎటు ప్రసారమైందో అక్కడ బాణం గుర్తు సహాయంతో సూచించాం కదా అంటే ఎల్లప్పుడూ ఉష్ణము అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి ప్రసరిస్తుంది అవి మరి ఎంతవరకు ప్రసరిస్తుంది అంటే అవి ఒకే ఉష్ణోగ్రతను చేరే వరకు అంటే ఇక్కడ యాభై డిగ్రీ సెంటీగ్రేడ్ చేరే వరకు ప్రసరిస్తూ ఉంటుంది మరి ఉష్ణ సమతాస్థితిని మనం ఎలా చెప్పవచ్చు అంటే రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిని చేరిన తర్వాత ఉష్ణ శక్తిని స్వీకరించదు అదేవిధంగా బయటకివ్వదు ఉదాహరణకు ఒక గదిలో సామాగ్రి ఆ గదిలో ఉన్న వస్తువులతో ఉష్ణ సమతాస్థితిలో ఉంటుంది ఇప్పుడు ఈ పిక్చర్ని చూసినట్లయితే ఇందులో ఉష్ణ సమతాస్థితిలో ఉన్న రెండు దిమ్మల్ని గమనించండి అక్కడ రెండు దిమ్మలు ఒక కడ్డీతో కలపబడి ఉన్నాయి కదా ఇందులో ఇవి రెండు సమతాస్థితిలో ఉన్నాయి కావున ఈ మొదటి లోహబ్దిమ్మ నుండి రెండవ లోహబ్దిమ్మకు కానీ రెండవ లోహబ్దిమ్మ నుండి మొదటి లోహ లోహబ్దిమ్మకు కానీ ఉష్ణ ప్రసారం జరగదు చల్లని నీటిలో వేడి నీటిలో థర్మామీటర్ను ఉంచినప్పుడు ఉష్ణ సమతాస్థితిని పొందుట అనే కృత్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం ఇందులో కావలసిన పరికరాలు చల్లగా ఉన్న నీటిలో థర్మామీటర్ను ఉంచినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు ఒక బీకర్ను తీసుకొని అందులో చల్లటి నీరును పోయాలి చూస్తున్నారు కదా అందులో చల్లటి నీరు ఉంది ఒక థర్మామీటర్ను తీసుకొని బల్బు ముంగే విధంగా బీకర్కి బీకర్లో ఉంచాలి అందులో మీరు గమనించండి రీడింగ్ పడిపోవడం లేదా తగ్గడం చూస్తున్నారు కదా దాదాపుగా అది ఇరవై ముప్పై డిగ్రీల మధ్యన ఉంది కదూ ఇరవై ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది కదూ ఇప్పుడు ఇక్కడ ఏమి జరిగి ఉంటుంది గమనించండి చల్లటి నీరుతో అందులో ఉన్న పాదరసం ఉష్ణ సమతాస్థితిని పొంది ఉంటాయి కదూ అందుకే అది ఒక దగ్గర ఇరవై ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆగిపోవడం జరిగింది ఇప్పుడు వేడిగా ఉన్న నీటిలో థర్మామీటర్ ఉంచినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం బీకర్లో వేడి నీటిని తీసుకొని దాంట్లో థర్మామీటర్ను ఉంచాలి ఇప్పుడు థర్మామీటర్లో రీడింగ్ మెల్లమెల్లగా పైకి పెరుగుతుంది కదూ ఇక్కడ కూడా థర్మామీటర్లోని పాదరసం మరియు వేడి నీరు ఉష్ణ సమతాస్థితిని పొందడం వలన అది పెరిగి పెరిగి ఒక దగ్గర అరవై ఏడు డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆగినట్లు అనిపిస్తుంది కదూ అంటే ఏవైనా రెండు వస్తువులు స్పర్శలో ఉంటే అవి ఉష్ణ ప్ర బదలాయింపు జరిగి ఉష్ణ సమతాస్థితిని పొందుతాయని మనం ఇంతకుముందే చర్చించుకున్నాం కదూ కావున ఇక్కడ పాదరసం వేడి నీరు ఉష్ణ స్పర్శలో ఉండడం వలన అవి సమతాస్థితిని పొంది అరవై ఏడు డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరిగి అది ఆగిపోవడం జరిగింది కాబట్టి పాదరసం వేడి నీరు ఇక్కడ ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయని మనకు అర్థమవుతుంది కదూ ఉష్ణము లేదా ఉష్ణశక్తిని మనం ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకు బదిలీ అయ్యే శక్తి స్వరూపాన్ని ఉష్ణము లేదా ఉష్ణశక్తి అంటారు ఉష్ణశక్తికి ప్రమాణాలు ఎస్ఐ పద్ధతిలో జౌల్ సీజేస్ పద్ధతిలో కెలోరీ మరి కెలోరీని ఏ విధంగా నిర్వచిస్తారో మీకు తెలుసా ఒక గ్రామ్ నీటి ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ సెంటీగ్రేడ్కు పెంచడానికి అవసరమైన ఉష్ణరాశిని కెలోరీ అంటారు ఒక కెలోరీ ఈజ్ ఈక్వల్డ్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ జౌల్స్ లేదా ఫోర్ పాయింట్ టూ జౌల్స్గా తీసుకుంటారు మరి ఉష్ణానికి ఉష్ణోగ్రతకి మధ్య తేడా మీకు అర్థమై ఉంటుంది కదా ఉష్ణం అంటేనేమో అధిక ఉష్ణోగ్రత ప్రాంతం నుండి అల్ప ఉష్ణోగ్రత ప్రాంతానికి బదిలీ అయ్యే శక్తి స్వరూపాన్ని ఉష్ణము అంటారు మరి ఉష్ణోగ్రతని చల్లదనం లేదా వెచ్చదనం స్థాయిని తెలియజేసే భావన్నే ఉష్ణోగ్రత అంటారు ఉష్ణోగ్రతకి ఎస్ఐ పద్ధతి ప్రమాణం కెల్విన్ మరి పద్ధతిలో ప్రమాణాలు సెల్సియస్ లేదా దీన్నే డిగ్రీ సెంటీగ్రేడ్ ఇప్పుడు డిగ్రీ సెల్సియస్ కెల్విన్ మానముల మధ్య సంబంధాన్ని పరిశీలిద్దాం కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత ఈజ్ ఈక్వల్డ్ రెండు వందల డెబ్భై మూడు ప్లస్ సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రత కెల్విన్ మానంలో ఉష్ణోగ్రతని క్యాపిటల్ టీతో సూచిస్తారు సెల్సియస్ మానంలో ఉష్ణోగ్రతని స్మాల్ టీతో సూచిస్తారు కెల్విన్ మానంలో గల ఉష్ణోగ్రతను పరమ ఉష్ణోగ్రత అని కూడా అంటారు ఈ చిత్రాన్ని పరిశీలించండి ఇందులో మూడు ఇనుపదిమ్మలు ఉన్నాయి అవి ఏ బీ సిడ ఏసీలను ఒక ఇనుప కడ్డీతో లేదా లోహపు కడ్డీతో కలిపినప్పుడు అవి రెండు ఉష్ణ సమతాస్థితిని పొందుతాయి కదూ అదేవిధంగా బీసీలను కూడా ఒక లోహబద్ధతో కానీ ఇనుపకడ్డీతో కానీ కలిపినప్పుడు అవి కూడా ఉష్ణ బదలాయింపు జరిగి అవి కూడా ఉష్ణ సమతాస్థితిని పొందుతాయి అంటే ఇప్పుడు ఏబీసీలు మూడు ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్నాయన్నమాట కదా దాన్ని మనం క్రింది పటంలో ఈ విధంగా సూచించాం ఏబీలు సీతో ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి కావున ఏబీలు కూడా ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి దీన్నే శూన్యాంక నియమము అంటారు ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమాన్ని ఈ విధంగా చెప్పవచ్చు రెండు వ్యవస్థలు అంటే ఏబీలు విడివిడిగా మూడవ వస్తువు సీతో ఉష్ణ సమతాస్థితిలో ఉంటే అవి రెండు పరస్పరం ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి ఈ భావననే ఉష్ణోగ్రత అనే పద పదానికి అర్థాన్ని వివరించింది ఉష్ణశక్తి గతశక్తుల మధ్య సంబంధం నిర్ధారించుటకు ఒక కృత్యాన్ని పరిశీలిద్దామా దీనికి కావలసిన పరికరాలు రెండు బీకర్లు ఫుడ్ కలర్తో నింపిన రిఫిల్లు వేడినీరు చల్లటి నీరు క్లిప్పులు పిన్ను ఇక్కడ ఒక బీకర్ కనబడుతుంది కదూ అందులో చల్లని నీరు తీసుకున్నారు ఫుడ్ కలర్ను నింపిన రీఫిల్ను స్టాండ్ సహాయంతో అందులో వేలాడదీశారు అదేవిధంగా వేడి నీటిలో కూడా ఫుడ్ కలర్తో నింపిన రీఫిల్ను స్టాండ్ సహాయంతో వేలాడదీశారు చల్లటి నీటిలో కణాల చలనాల్ని పరిశీలించండి ఇప్పుడు స్టాండ్ సహాయంతో నింపిన ఫుడ్ కలర్ను ఒక పిన్ను సహాయంతో రంధ్రము చేసినప్పుడు ఆ ఫుడ్ కలర్ ఆ చల్లటి నీటిలో కదలడాన్ని గమనిస్తున్నారు కదూ ఈ కణాల వేగము ఏ విధంగా ఉందో పరిశీలించండి ఆ కణాల వేగము నెమ్మదిగా ఉన్నట్లుగా భావిస్తున్నారు కదూ వేడి నీటిలో కణాల చలనాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు బీకర్లో వేడి నీటిని తీసుకొని స్టాండ్ సహాయంతో ఫుడ్ కలర్ నింపిన రీఫిల్ను వేలాడదీసి పిన్ను సహాయంతో దాన్ని రంధ్రం చేసినప్పుడు ఆ ఫుడ్ కలర్ కణాలు ఆ వేడి నీటిలో కదలడాన్ని గమనిస్తున్నారా ఈ కణాల గమనము లేదా చలనము ఇంతకుముందు నీటిలో కణాల గమనము కంటే వేగంగా ఉన్నాయి కదూ అంటే కణాల గమనము లేదా చలనము ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే ఈ వీడి నీటి యొక్క ఉష్ణోగ్రత ఇక్కడ ఎక్కువగా ఉంది కావున అందులో ఈ కణాల గమనం కూడా ఎక్కువగా ఉంది అంటే ఈ కణాల యొక్క గతిశక్తి ఎక్కువ కణాల యొక్క గతిశక్తి ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది కణాల యొక్క గతిశక్తి ఎక్కువగా ఉంది అంటే అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు కణాల యొక్క గతిశక్తి అక్కడ పరమ ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది వేడి నీటిలో కణాల చలనాన్ని మరొక కృత్యం ద్వారా చూద్దామా ఈ ప్ర ఈ ప్రయోగంలో ఇక్కడ ఒక హాట్ స్టీమర్ ఉంది అందులో నీటిని తీసుకొని వేడి చేస్తున్నారు కదా ఆ వేడి చేసిన నీటిని ఒక గ్లాస్లో తీసుకోవాలి గ్లాస్లో వేడి నీరు తీసుకుంటున్నాం కదా అక్కడ పక్కనే గల ఫుడ్ కలర్ ను ఆ వేడి నీటిలో కలపండి కలిపిన తర్వాత కణాల వేగం ఏ విధంగా ఉందో పరిశీలించండి కణాల వేగం చాలా ఎక్కువగా ఉంది కదా అంటే కణాల వేగం ఎక్కువగా ఉంది అంటే వాటి గతిశక్తి ఎక్కువగా ఉన్నట్టే కదా ఇప్పుడు ఇంకొక గ్లాస్లో చల్లటి నీరుని తీసుకొని మీరు ఫుడ్ కలర్ని కలిపి మీ ఉపాధ్యాయంతో ఈ ప్రయోగాన్ని చేయండి చల్లటి నీటిలో ఉష్ణోగ్రత తక్కువ కావున కణాల చలనం తక్కువగా ఉంటుంది వేడి నీటిలో ఉష్ణోగ్రత ఎక్కువ కావున కణాల చలనం ఎక్కువగా ఉంటుంది కణాల చలనం వేడి నీటిలో ఎక్కువగా ఉంటుందని మనకు అర్థమైంది కదా పరమ ఉష్ణోగ్రత మరియు గతిశక్తుల మధ్య సంబంధం చూద్దాం ఒక పదార్థంలోని అణువుల సరాసరి గతశక్తి దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది కీలక భావనలు మనం ఈ పాఠ్యాంశంలో ఉష్ణము ఉష్ణోగ్రత వాటి ప్రమాణాలు ఉష్ణ సమతాస్థితి ఉష్ణము మరియు గతిశక్తుల మధ్య సంబంధం కెలరీ కెలరీ జవుళ్ళ మధ్య సంబంధం చూసాం ఇవి మీ ఉపాధ్యాయంతో చర్చించండి గది ఉష్ణోగ్రత మూడు వందల డిగ్రీ కెల్విన్ అయితే సెల్సియస్ మానంలో ఎంత మన శరీర ఉష్ణోగ్రత ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే కెల్విన్ మానంలో ఎంత మనకు ఇంతకుముందు చర్చించినట్టు కెల్విన్ మానానికి సెల్సియస్ మానానికి మధ్య సంబంధం మనకు తెలుసు కదా దాని ద్వారా ఈ రెండు లెక్కల్ని మనం సాధించవచ్చు అదేవిధంగా మన దేశంలో వివిధ ప్రాంతాల్లో గల ఉష్ణోగ్రతల సమాచారాన్ని సేకరించి పట్టికను తయారు చేయండి ఐస్ క్రీమ్ను బయట వాతావరణంలో ఉంచితే ఎందుకు కరుగుతుంది ఆలోచించండి ఇప్పటి వరకు చూశారు కదా పిల్లలు మనం ఈ పాఠ్యాంశంలో ఉష్ణోగ్రత ఉష్ణము వాటి ప్రమాణాలు వాటి మధ్య సంబంధము నేర్చుకున్నాం కదా అదేవిధంగా ఉష్ణ సమతాస్థితికి సంబంధించిన కృత్యాలను కూడా చూశారు కదా అణువుల యొక్క గతిశక్తి వాటి పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందని తెలుసుకున్నాం కదా మీరు నిత్య జీవితంలో ఉష్ణ సమతాస్థితిని ఏ ఏ సందర్భాలలో చూస్తున్నారో గమనించండి ఇందులో కీలక పదాలు కీలక భావనలు మీ ఉపాధ్యాయంతో చర్చించండి పిల్లలు ఇక సెలవు మరి ధన్యవాదాలు